మాస్ యాక్షన్ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే హీరో విశాల్ ప్రస్తుత ఎంఎస్ ఆనంద్ దర్శకత్వంలో చక్ర అనే మూవీ చేస్తున్నారు. అతడే సొంతంగా నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. రెజీనా కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. బ్యాంకు దొంగతనం, సైబర్ క్రైమ్, సైబర్ హ్యాకింగ్ ముఠాల గుట్టురట్టు నేపథ్యంలో కథ ఉండనుంది. ఇవన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. తెలుగు తమిళ కన్నడ భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా. మరోవైపు శ్రియా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గమనం. సుజనారావు దర్శకురాలు. ఇందులో నిత్యా మీనన్ కీలక పాత్రధారి. ఆమె ఫస్ట్ లుక్ ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో సాంప్రదాయ గాయని లుక్ లో దర్శనమిచ్చింది నిత్య. రమేష్ కరటూరి, వెంకీ పుషదాపు, జ్ఞానశేఖర్ విఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో మాటల యుద్ధం కొనసాగిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు దక్షిణాది సినీ నటుడు విశాల్ మద్దతు పలికాడు. శివసేన నేతలతో ఆమె తలపడుతుండటాన్ని ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పోరాటంతో పోల్చాడు. ఈ మేరకు కంగనా ధైర్యాన్ని ప్రశంసిస్తూ విశాల్ ఓ ట్వీట్ చేశాడు.